ఉదయకాల ప్రార్థన. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చి ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మీ యొక్క బలమైన ఘనమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని రాత్రంతా మీ యొక్క భద్రత మాకు దయచేసి కంటి నిండా నిద్రను అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఈ లోకపు యాత్రలో మరి యొక్క శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు తండ్రి, స్తుతులనాయన, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము, దయచూపు వాణిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును అని అయా మీరు మాకు ఈరోజున సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఎంతోమంది సహాయం కోరి అనేకుల దగ్గరకు వెళ్తారు, ఎంతోమంది సహాయం కోసం అనేక ప్రాంతాలు తిరుగుతారు, అయినప్పటికీ నమ్ముకొనదగిన వారు ఎవ్వరు కూడా ఎవ్వరికి కనపడలేదు అని, ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు మోసం చేసేవారిగా ఉంటున్నారని అయ్యా మాకు తెలియజేస్తున్నారు. అవునయ్యా, ఆ విధంగా ఎంతోమంది బిడ్డలు మోసపోయారు, ఎంతోమంది బిడ్డలు నష్టపోయారు తండ్రి. అవును తండ్రి, కేవలం మీరు మాత్రమే నమ్ముకొనదగిన దేవుడవని, మీ దగ్గరికి వచ్చి మీకు మొరపెట్టిన వారిని ఎవరిని కూడా మీరు విడిచిపెట్టలేదని, ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరని, ఎన్నడూ కూడా అవమానపరచబడరని అయా మేము తెలుసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఈ లోకాన్ని ఆశ్రయించే బదులు మిమ్మల్ని ఆశ్రయించి అయా మేమందరము కూడా తండ్రి ఆనందంగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఈ రోజంతా మీరు వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలను, బిడ్డల యొక్క ఆలోచనలు అన్నిటిని కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రోజున మా యొక్క ప్రతి క్రియ, మా యొక్క ప్రతి పని, మా యొక్క ప్రతి కార్యము మీ నామానికి అవిధేయంగా ఆయాసకరంగా ఉండకుండా ఘనపరిచే రీతిన ఉండడానికి సహాయం దయచేయండి. ఈ రోజున మా ప్రతి ఒక్క పనిని బట్టి అడుగుతున్నాము, చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్య వ్యవసాయపు పనులు ప్రతి పనిలోనూ మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి. ఎక్కడ కూడా మేము వెనకబడిపోకుండా ముందుండు వారిగా, నూరంతలుగా ఫలించు వారిగా మమ్మల్ని దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు నాయన మీ కంచె దయచేయండి. ఏ అపవాది, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి తండ్రి. అయా ఈరోజున ఎవ్వరు కూడా ఎటువంటి లేమి కలిగి లేకుండా ప్రతి బిడ్డ జీవితంలో సమృద్ధిని దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ సమృద్ధిని వారికి అనుగ్రహించండి. ఆత్మీయంగా బలపడటానికి, వృద్ధి చెందడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా ఈరోజున ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్లో మీ సహాయం దయచేయండి తండ్రి. నాయన ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు వారందరికీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. అయా ఈరోజున మా ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించమని, సురక్షితమైన ప్రయాణాలు మేము కలిగి ఉండులాగున ఆశీర్వదించమని, మా వాహనాలను, మా యొక్క ప్రాంతాలను, మా యొక్క మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా మా సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటూ ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా సమాధానము, నెమ్మది కలిగి ఈరోజు జీవించుటకు కృప చూపించండి తండ్రి. ఈ రోజున మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మేము కూడా కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలు పాలిభాగస్సులు ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.